Yes. స్ప్రైట్ కూడా ఈక్వల్ అంటున్నట్టు. ఇది బెయిలీ వాటర్స్. బెయిలీ వాటర్ చూడాలి, పూర్తి యాసిడ్ కలర్లో. ఈ రెండు సార్, స్ప్రైట్ అండ్ బిస్లరీ, కార్లో పోసే యాసిడ్తో సమానం. అట్లాంటిది మన వాళ్ళు చిన్నపిల్లలు ఈవెన్ ఎనీ పెప్సీ థమ్స్ అప్ ఎనీథింగ్, ఎందుకంటే మనం కనపడుతుందని పెట్టాం. తర్వాత ఇంకోటి, మీకు వాటర్ దొరకలేదు సరే, మనము వేరే వాటర్ తాగి వచ్చాము. ఈ తెల్లే బిస్లరీ ఇవన్నీ కూడా న్యూట్రల్ చేయొచ్చు, కానీ ఈ సోడా న్యూట్రల్ చేయకపోగా వీటిల్నే యాసిడ్ చేసేస్తాం. ఒక 33 గ్లాసెస్ వాటర్ తాగితే న్యూట్రల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఒక గ్లాస్ ఒక లీటర్ సోడా తాగితే మళ్ళీ 33 సోడాలు మన కంజన్ వాటర్ తాగాలి, బాగా అప్పుడు న్యూట్రల్. ఇది వన్స్ డెమాన్స్ట్రేషన్ ఇలా చూపెడితేనే పబ్లిక్ అర్థమైపోతుంది సార్, లేకపోతే అర్థం కాదు. అర్థం కాదు, మనం ఎన్ని చూపెట్టినా కూడా ఏమర్థం. ఇది వన్స్ డెమాన్స్ట్రేషన్ అయ్యాక ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా తాగట్లేదు. నేను పోయి బయట కోకోనట్ వాటర్ తాగుతున్నాను, దీనికైనా బెటర్ కోకోనట్ బెటర్ కదా. అది హోటల్లో పోయి వాడికి 40-50 ఇచ్చే కన్నా బెటర్ మామూలు నార్మల్ ఇవ్వమని అడుగుతాను. మామూలు వాటర్ తీసుకోవాలి, అసలు ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి. ఇది మీ దగ్గర ఉంచండి, మాకు ఈజీగా చూపెట్టచ్చు. సోడా వాటర్ కలిపితే అసలు ఈ వాటర్ కూడా నా ఇదైపోతాం. అంతే, ఇది మళ్ళీ మీకు దీన్ని కూడా సోడా యాసిడ్ చేసుకో. బా ఏం యాసిడ్ ఉందో దాంట్లో. ఒకవేళ వీళ్ళు ఆల్కహాల్ అవి తాగే వాళ్ళకి ఈ సోడా బదులుగా మన కెంజన్ వాటర్ వేసుకుంటే ఆల్కలైన్ అయితే చూడాలి. అది పెట్టడు, వాళ్ళు ఆగలేని వాళ్ళు ఉంటారు కదా, అసలు హామ్ చేస్తుంది అది అందరికీ తెలుసు. అందరికీ తెలుసు, తెలియడం తాగుడు హ్యాన్ చేయకపోవడం ఏంటి, అందరికీ తెలుసు. బట్ పిహెచ్ అది చూపిస్తుంది, వేరు అవి చూపిస్తుంది. అవన్నీ కూడా 5 వేశారు, మనకి రికార్డు ఉంది ఆల్రెడీ. 5, 3 అవన్నీ ఒక రికార్డు పేపర్ ఉంది. ఉందా? అది ఉంటే నాకు దాంట్లో డిమాన్స్ట్రేషన్ మొత్తం వీళ్ళందరినీ కలిపి ఒక చెత్త కొట్టుడు కూడా వేయాలనిపిస్తుంది వీళ్ళకి.